ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని పరిణితితో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హళియాలో బహిరంగ సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు మిత్రుడు నోముల నరసింహయ్యను కోల్పోవడం బాధాకరమని చెప్పారు టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఓటు వేయాలని కోరారు పూర్తి స్థాయిలో తలా తోకలేని వ్యవహారం ఎవరైనా సరే సభను పెట్టుకొని ప్రజల్లోకి పోయి మంచి చెడ్డలని చెప్పి మమ్మల్ని సమర్థించమని అడుగుతారు ఇది దేశ రాజకీయంలో ఉన్నది ఈరోజు ప్రధానమంత్రి గారు చాలామంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాలలో విశేషంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ కల్చర్ ఎక్కడ కూడా లేదు కానీ ఇక్కడనే ఎందుకో ఎట్టి పరిస్థితులలో ఈ సభ జరగనియొద్దని చాలా చాలా ప్రయత్నం చేసినారు ఉర్దూలో ఒక సామెత ఉంటుంది ముద్దయి లాక్ బురా చాహేతో క్యా హోతా వయ హోతాయే జో మంజూరే ఖుదా పోతాయి జరుగుతూ ఉంది మీ అందరికీ నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా గతంలో నేను హాలియా సభకు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను నేను చెప్పిందే మీరు వేదం అనుకునే అవసరం లేదు మీ ఊళ్ళకి పోయిన తర్వాత గ్రామాల్లో చర్చ పెట్టండి నిజానిజాలు నిగ్గు తేల్చండి పరిణతితోని ఆలోచనతోని మీ ఓటు ఇవ్వండి అనేది చెప్పినా ఆ రోజు కూడా సభలో మీరు చాలామంది ఉండుంటారు ఈరోజు కూడా ఉండుంటారు నేను మళ్ళీ అదే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు కానీ మన విచక్షణ వినియోగించాలి నిజమేందో గమనించాలే మంచి చేసే వాళ్ళని సమర్థిస్తే మనకు మంచి జరుగుతుంది